సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయీశ కృపానిదే అఖిల నృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం ధాతాపి వక్త క్షమః. సద్భక్త్యా శరణం కృతాంజలి పుట సంప్రాప్తితోస్మి ప్రభో. శ్రీమత్ సాయి పరేశ పాద కమల నాణ్య శరణ్యం మమ. ఓ సాయి కృపాసాగర అఖిల మానవ కోటికి సర్వార్థ సిద్ధిదాయక, సాటి లేని మీ చరణ ధూళిని బ్రహ్మదేవుడు కూడా స్తుతింప అనర్హుడు. సద్భక్తితో చేతులు జోడించి నిన్ను శరణు పొందితిని ప్రభో, నీ పాద కమలములు తప్ప వేరు నాకు శరణ్యము లేదు. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.